కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి వారం 8 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ సాగించినటువంటి రాక్షస క్రీడ, ఆ శ్రేణులు రోడ్ల మీద కత్తులు పట్టుకొని గుడుస్తూ మో గుడ్డలు ఇంట్లో నుంచి లాక్కొని వచ్చి గుడ్డలు ఊడదీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కాళ్ళు మొక్కించుకున్నటువంటి అనాగరికమైన అమానవీయమైనటువంటి మనిషి అనే కనీస సెన్స్ ఉన్నోడు ఎవడైనా కూడా చెయ్యి ఇదేంట్రా బాబు ఇంత దిగజారిపోతున్నాం మనం రాజకీయాల కోసం అని చెప్పి కనీసం సెన్స్ ఉన్నోడైనా ఆలోచిస్తారు. అటువంటివన్నీ మనం చూసాం. వీటన్నిటి మీద సమాధానం చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అస్సలు చేయలేదు. తాజాగా తిరుమలలో ముఖ్యమంత్రి బాబు గారు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకొని తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడే క్రమంలో చంద్రబాబు గారు మొత్తం పొలిటికల్ రిలేటెడ్ అటువంటి విమర్శలే చేస్తూ ఉన్నారు. ఆఫ్ కోర్స్ అక్కడే కూర్చొని అండ్ ఒక మీడియా మిత్రుడు ఇంతకుముందు అధికార పార్టీ ప్రతిపక్షాల మీద దాడి చేసిందన్నారు, ఇప్పుడు మరి అధికార పార్టీ ప్రతిపక్షాల మీద దాడి చేస్తుంది కదా అని అంటే ఏం మాట్లాడుతున్నావు తిరుమలలోనా ఇటువంటివి మాట్లాడాల్సింది? దొంగే దొంగ దొంగ అని అంటే నేను అటువంటి వాటికి సమాధానం చెప్పను. చట్టం తన పనితనం చేసుకోబోతుంది. ముఠా ఏమంటారు ముఠా తగదలను అణచివేసింది నేను, తీవ్రవాదాన్ని ఎదుర్కొన్నది నేను, రౌడీల అప్పించమనిచింది నేను, సంఘ విద్రోహ శక్తులను అణగదొక్కింది నేను, కమ్యూనల్ వైలెన్స్ని దారికి తెచ్చింది నేను, అన్నీ చేసింది నేను నేను నేను. ఈరోజు అక్కడ దొంగే దొంగ అన్నట్లున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే టీడీపీ వాళ్ళ మీద దాడి చేశారు అని. కనీసం ఇదేమన్నా కనుక నమ్మశక్యంగా ఉందా? ఉంటుంది కొందరికి. ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హైకోర్టు దగ్గర ఎల్ఈడి లైట్స్ వేసి రోడ్లు వేస్తే సీడ్ యాక్సెస్లో ఏమైనా అది ఇప్పుడు వచ్చి ఈ 4 రోజులు వేశారని నమ్ముతున్నారు, షేర్ చేస్తున్నారు. ఇంకా విజయవాడలో అదనపు కోర్టు భవనాలు అది ఆల్రెడీ ప్రారంభమైపోయాయి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో. వాళ్ళే మొదలెట్టారు, వాళ్ళే ఫినిష్ చేశారు. మరి అవి కూడా ఈ 4 రోజులు అయిపోయినాయని చెప్పి అవును నమ్ముతారు. ఇది కూడా లేదు టీడీపీ వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళే పొడిసారు కత్తులు తీసుకొని ఆడవాడిని అతన్ని సొక్కా అయిపోయి మోకాల మీద కూర్చోబెట్టింది. హే టీడీపీ వాళ్ళు కాదు, ఆయన ఫ్లెక్స్ మీద ఉండేది లోకేష్ బొమ్మ ఎందుకు కదా, అది ఆ ఫ్లెక్స్ మీద జగన్ బొమ్మ ఉంది అని చెప్పినా కూడా నమ్ముతారు. కాదు ఇది నిజంగా అని చెప్పినాము అనుకో, హే ఎందుకైతుంది ఆ పత్రికల్లో ఆ టీవీ ఛానల్ చెప్పారు అదే నిజం అని చెప్పి కొందరు నమ్మే కొంత దరిద్రపు సంత ఉంటుంది. అటువంటి వాళ్ళు ఉంటే ఏమైనా చెప్తారు. చంద్రబాబు సార్ కూడా అటువంటి వాడికి నేను సమాధానం చెప్పను. దొంగే దొంగ అంటే నేను ఎందుకు సమాధానం చెబుతా అంటున్నారు. ఇంక ఇటువంటి ఆన్సర్లు డెఫినెట్లీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్స్. చేయగలిగింది ఏముంది? కనీసం తాను బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం స్టార్ట్ అయింది, ఇక నుండి అయినా అటువంటి దమనకాండ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద అయితే ఉంది.